నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం నందిపేట్ గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు రక్తదానం నిర్వహించారు. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జీవనన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక మెడికల్ క్యాంప్ దాదాపు 5000 మందికి ఉచితంగా మెడిసిన్ ఇచ్చే విధంగా ఈ యొక్క క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మరి కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈ రోజు హార్మోన్ నిర్భర్గంలోని కళ్యాణ లక్ష్మి శాది ప్రతిదమైనటువంటి 600 మంది మహిళా అక్క చెల్లెలకు మరి కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు ఈ యొక్క జీవనన్న కానుకను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఎంఆర్ గార్డెన్ వరకు చూసి తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రతి గ్రామాన ఎమ్మెల్యే జీవనన్న గారి ప్రేమతో కేకులు కట్ చేసిండ్రు. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో అన్నదానాలు కూడా నిర్వహిస్తున్నారని మా కార్యకర్తలందరికీ మరొకసారి పేరు పేరున ప్రాణాలు తెలియజేసుకుంటూ మరి ఎవరైనా ఇప్పటికైనా మెగా హెల్త్ క్యాంప్ అక్కడ ప్రారంభమైంది కాబట్టి ఏ సమస్యలు ఉన్నా గానీ వచ్చి అక్కడ ఒకసారి చెక్ చేయించుకోవాల్సి ప్రజలందరికీ కూడా ఇదే. అంతేకాకుండా ఈరోజు ఎమ్మెల్యే జీవనన్న గారి జన్మదిన సందర్భంగా మరి ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రానికి వచ్చేటటువంటి మరి వివిధ రకాలు కట్టినటువంటి వంటశాలను మేము పుట్టిన ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి సిద్ధులగుట్ట పైన మరి ఎమ్మెల్యే గారికి సెంటిమెంట్ టెంపుల్ మరి దాని యొక్క అభివృద్ధికి నిరంతరం ఎమ్మెల్యే గారు శ్రమిస్తా ఉన్నారు. మరి అక్కడ ఒక అన్నదాన కార్యక్రమం చేయాలన్న సంకల్పంతో ప్రతి సోమవారం రోజున వచ్చేటటువంటి భక్తుల సౌకర్యార్థం ఎమ్మెల్యే గారు తన సొంత ఖర్చులతోటి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటామని తెలియజేస్తూ అంతేకాకుండా ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం కావచ్చు మరి మండల రెవెన్యూ ఆఫీసులకు కావచ్చు వివిధ రకాల పనులు నిర్వహించినటువంటి నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది కావద్దనే